ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. భేటీలో పలు కీలక అంశాల మీద చర్చించారు. అంటే ప్రధానంగా ఎన్నికలు వాయిదా వేయడం వెనక అసలు కారణాలు ఏంటి అనే దాని మీద గవర్నర్తో చర్చించడం, అంటే గవర్నర్ గారి దగ్గర నుంచి ఎటువంటి సానుకూల స్పందన వచ్చింది అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే కొన్ని కారణాలను ఆయన ముందుంచారు. ప్రధానంగా కరోనా వైరస్ని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించడం, ఓకే, అదే టైంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరంగా ఉంది అనే నేపథ్యంలోనే ఆయన విచక్షణాధికారం ఉపయోగించి కేంద్రం ఆదేశాల మేరకు, కేంద్రం నిర్ణయాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి గవర్నర్కు వివరణ ఇచ్చారు ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అయితే ఇక్కడ ఎన్నికలు అంటే గవర్నర్తో రాష్ట్రంలో కొందరు అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని చెప్పడంతో పాటు వాటికి సంబంధించిన ఆధారాలను కూడా గవర్నర్ రమేష్ కుమార్ అందజేశారు అనే సమాచారం. అంటే కేంద్రం కరోనాను ఎప్పుడైతే జాతీయ విపత్తుగా ప్రకటించిందో అప్రమత్తంగా ఉండాలి అని ఈ నేపథ్యంలోనే ఎన్నికలు వాయిదా వేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే బాగానే ఉంది, ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు వాయిదా వేశామని చెప్పి గవర్నర్ గారికి ఆయన ఒక వివరణ ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు అత్యవసర పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేసుకునే అవకాశం కల్పించిన నేపథ్యంలో ఇప్పుడు అత్యున్నత స్థాయి సమావేశం జరిపి ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేశాము అని చెప్పడం, అలాగే కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదు అని చెప్పి గవర్నర్ గారి ముందు కొన్ని కారణాలను రమేష్ కుమార్ ఉంచారు అనేది తెలుస్తుంది. అంటే ఎన్నికల సందర్భంగా పార్టీలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే సభలకు భారీ సంఖ్యలో గనక జనం హాజరయ్యే అవకాశం ఉందని, వారిలో ఎవరికైనా కరోనా ఉంటే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అని చెప్పి గవర్నర్కు కమిషనర్ గారు వివరించడం, అలాగే కేంద్రం కరోనా విషయంలో జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలి అంటే ఎన్నికలు వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదు అని చెప్పి అందువల్లే 6 వారాల పాటు ఎన్నికల ప్రక్రియ వాయిదా వేశాము అని. అయితే ఈ కారణాలు అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషనరు ఎన్నికలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఒకసారి దానికి సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి, కనీసం ప్రభుత్వానితోనైనా చర్చించాలి, కనీసం చీఫ్ సెక్రటరీకైనా దానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయానికి సంబంధించి ఒక లేఖ రాయాలి, దాని మీద మాట్లాడాలి, అవసరమైతే భేటీ అవ్వాలి, ఆ తర్వాత దాని మీద ఒక స్పష్టమైన వివరణను లేదంటే ఒక వివరణతో కూడిన ఒక స్పష్టమైన లేఖను ప్రజలకి విడుదల చేయాల్సి ఉంటుంది, ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది. అదేమీ జరగకుండా రాత్రికి రాత్రి ఒక నిర్ణయం తీసుకుని తెల్లారేసరికి దాన్ని బయట పెట్టేసేసరికి అంటే అందరికీ ఒక షాక్ ఇవ్వాలి అని అనుకున్నారో ఏంటో, ఈ నిర్ణయం వెనక నిజంగా జాతీయ విపత్తుగా కరోనాను ప్రకటించారు కాబట్టి కేంద్రం నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించాలి అని అనుకుంటే కేంద్రం ఆదేశాలు ఇలా ఉన్నాయి, దాని ప్రకారమే ఎన్నికలు వాయిదా వేయాల్సి వస్తుందని చెప్పి ముందు ప్రభుత్వానికి ఒక లేఖ రాయొచ్చు, తప్పేం లేదు, లేదంటే ప్రభుత్వానికి ఒక ప్రకటన విడుదల చేయాలి ముందు, తర్వాత నిర్ణయం తీసుకోవాలి. అదేమీ జరగకుండా డైరెక్ట్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి ఎన్నికలు వాయిదా వేస్తున్నారని ప్రకటించడం దాని మీదే ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. అయితే గవర్నర్ గారితో కూడా ఇవే అంశాలు అక్కడ చెప్పడం, ఇంతకుమించి కొత్తగా ఏం చెప్పలేదు, సేమ్ ఇదే కారణాలు చెప్పడం, అది ఎంతవరకు సమంజసమని చెప్పి ఆల్రెడీ ముందుగానే గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చారు. వాయిదా వేసిన వెంటనే ఎన్నికల వాయిదా ప్రకటన వెంటనే గవర్నర్ని కలిసి వచ్చారు. గవర్నర్ గారికి జరిగిన విషయాన్ని అలాగే ఎలాంటి ప్రలోభాలకు లోనై ఈ నిర్ణయాలు తీసుకున్నారు, దీని వెనకాల ఎవరుండి కథ నడిపించారు అనే విషయం మీద కూడా గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు అనేది కూడా వైసీపీ శ్రేణుల నుండి అందుతున్న సమాచారం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ గారు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఆయనకు కూడా పూర్తి అధికారాలు ఉంటాయి కాబట్టి ఆయన ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం కూడా ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, దీనికి కేంద్రం ఎటువంటి సపోర్ట్ చేస్తుంది, మళ్ళీ కేంద్రం నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తాయా ఏంటి అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. అయితే ఇది నిజంగా
సానుకూలంగా స్పందించారా కమిషనర్ గారు ఇచ్చిన వివరణకు సంబంధించి గవర్నర్ గారు, లేదంటే కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేయడం అనేది అంత కరెక్ట్ కాదనే భావనలో ఉన్నారా ఏంటి అనేది మనకి త్వరలో తెలియాల్సిన అవసరం ఉంది. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం అయితే ఆగలేదు, ఖచ్చితంగా పోరాటం చేస్తున్నారు. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంకి నిర్వహించాలి అనేది చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.